హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలి ఆకలి అంటారు కాబట్టి ఒక కప్పు శనగపిండితో చాలా ఐటమ్స్ చేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోండి. తర్వాత నేను స్టఫింగ్ కోసం చిన్న ప్లేట్లో పెట్టాను చూసారా, కొంచెం శనగపిండి తీసుకోండి, వాము తీసుకోండి. అలానే రుచికి సరిపడా సాల్ట్, అలానే బేకింగ్ పౌడర్, అలానే పసుపు, అలానే నెక్స్ట్ మీరు పెద్దవాళ్ళు కనుక తినేటైతే కనుక కారం కూడా వేసుకోండి. నేను ఇది చిన్నపిల్లల కోసం చేస్తున్నాను. సో ఇక్కడ ముందుగా మనకి వంకాయలు ఉన్నాయి చూసారా, అలా 4 పాట్స్గా డివైడ్ చేసేసి ఫ్రై చేసేయండి. అయితే నాకు ఇంకొక వంకాయ ఉంది చూసారా, అది తొడిమి అనేది ఊడిపోయిందండి. మీరు తొడిమిని జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, తొడిమి ఉంటేనే బాగుంటుందన్నమాట తినడానికి కూడా. అలానే మనకి ఇంకా ఆ బ్యాటర్ని పర్ఫెక్ట్గా మనం బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో అలాగా వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోండి. తర్వాత బజ్జీలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలాగ బీటర్తో బీట్ చేసుకోండి. మనం శనగపిండిని మీరు చేతైనా చేయొచ్చండి. అంటే ఇక్కడ మనం ఎంతైతే దాన్ని బీట్ చేస్తామో ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ప్లేట్ పెట్టేసి ఉంచేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో ముందుగా అయితే ఒక మనం 2 వంకాయలని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ 2ని ఇక్కడ వేసుకున్నానండి పర్ఫెక్ట్గా. అలానే ఇందాక స్టఫింగ్ చూపించాను కదా మీకు, ఆ స్టఫింగ్ కూడా పచ్చిమిర్చిలో పెట్టేశానమాట. అంటే అది నిలువుగా కట్ చేసి దానిలో పెట్టేసుకున్నాను. తర్వాత బీరకాయ అండి, ఇది అంటే ఒక కప్పు శనగపిండితో మనం చాలా ఐటమ్స్ చేయొచ్చు అనమాట. అంటే ఒక 6-7 కూడా చేయొచ్చండి. నాకు ఇంట్లో ఉన్నటువంటి వెజిటేబుల్స్ ఏదైతే అవైలబిలిటీగా ఉందో వాటితో మాత్రం చేశాను. మీ దగ్గర బ్రెడ్ ఉన్నా అలానే బ్రెడ్తో కూడా వేసుకోవచ్చండి, మనం బజ్జీలు బాగుంటాయి అన్నమాట. టమాటా కూడా వేసుకోవచ్చు. సో ఇక వంకాయ అయిపోయింది, బీరకాయ, తర్వాత ఇంకా పచ్చిమిర్చి, అలానే ఎగ్, ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ మధ్యలోది యెల్లో కలర్ ఉంది కదా రాకుండా చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి మాత్రం, పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే ఒక కప్పు శనగపిండితో ఇన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట. అలానే వాళ్ళకి పక్కన స్టఫింగ్ కోసం చక్కగా మంచింగ్ కోసం చిన్న చిన్న ఆనియన్స్ని చేసేసి నిమ్మకాయ ఉంటే కనుక నిమ్మకాయ కూడా అలా పెట్టేసేయండి కట్ చేసి. సో అమ్మీ అమ్మీగా రెడీ అయిపోతే స్కూల్ నుంచి రాగానే ఆకలి అనగానే ఇలా చేసి పెట్టి చూడండి. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.